అమ్మాయి నాకు బాగా నచ్చింది, వెంటనే ముహూర్తం పెట్టించాం. మీరేట అనుకోకపోతే ఒక చిన్న మాట అమ్మా, అబ్బాయి గారు కూడా పాపలో పాలు చూసేసి బుర్రూపిస్తారు అనుకోండి, మేము డాన్స్ ఆడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. అక్కర్లేదు బాబు, నా మాట కాదండు, నేను గీసిన గీత దాటడు. అమ్మా నీ కాడలు కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు, శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, తాను మాట వింటాడు. అలా తప్పని పరిస్థితిలో తాళి కట్టాల్సి వచ్చింది. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను, కోపంగా ఉందమ్మా. నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో, నేను చెప్పాను మా అమ్మ కోపం రాదని. పిల్ల పాపంతో కలకాలం వర్తిలండి, లేవండి అమ్మాయిని లోపల తీసుకెళ్ళు బాబు, వెళ్ళమ్మా. మా నాన్న తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావు అనుకున్నాను, గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు. ఇదిగో మేము పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపి సంపేతావేటి? కాదురా, నా కోళ్ళకి రెండు మంచి మాటలు చెప్దామని. అయితే పై పైన పట్టుకొని చెప్తా. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలా? వదిలే. నువ్వు ఉండరా. చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే, అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలెట్టింది. నువ్వు పద పద. సంతాన ప్రాప్తి దీర్ఘ సుమంగళి బావ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అత్తయ్య? జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డం లేదమ్మా, జరగబోయే శోభనం గురించే భయపడుతున్నాను. ఏమిటత్తయ్య మీరనేది? 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా. వాడి జాతకంలో దోషం ఉంది, 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో ఎలా ఆపుతావో, వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నా తాళిబొట్టు నేను కాపాడుకుంటాను అత్తయ్య, గడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను. కానీ వాడు మగవాడమ్మా. నేను ఆడదానత్తయ్య, ఈ విషయం నాలోనే దాచుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిటోనమ్మా, పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకొచ్చింది. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి. రోజు నా శాత తాళి కట్టించుకుంది, నలుగురిలో అల్లరి పాలు కాకూడదని, మీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు. చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నీ మొగుడుగా పనికాంది. సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాళి కట్టానే గాని ముట్టుకోవద్ద నేడిస్తే ముట్టుకునేంత మూర్ఖుని కాను. చూడు, నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను, కానీ ఏమీ చేయను. ఎందుకో తెలుసా, నేను మనిషిని. మొగుడనే మాటకు అర్థం తెలుసుకుని, ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకుని, నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు. గౌరీ, ఎవరికిది?
పెద్దయ్య గారికమ్మా. మావయ్య గారికి ఇలాంటి భోజనమా? అత్తయ్య గారిని చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా. సరే ఎటు. భోంచేయండి మావయ్య. మామయ్య? అవును మావయ్య, నేను మీ కోడల్ని. కోడలు? నీకంటే నా పెళ్ళామే నయం. తన కడుపునో కాయి కాసే వరకు అన్నది నాతో కాపురం చేసింది. నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు. అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్ళు దాటేదాకా కాపురం చేయకూడదుగా. చేస్తే ఆయనకి ప్రాణగంధమని. ప్రాణగంధమా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. ఇది ఆ పాము కక్కిన విషమా? నా కొడుకు జాతకంలో అలాంటి గండాలు ఏం లేవు తల్లి. మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది. దేనికి? నువ్వు చదువుకున్న దానివి, నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది. మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ దాన్నో రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది. దాని చేతిలో ఆటబొమ్మలా కాకుండా వాణ్ణి మనిషిగా మార్చు తల్లి. అది నాగదేవత కాదు, నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి. తప్పకుండా. ఆ నాగు పాము కోరలు పీకి దాని పడక మీద నాట్యం చేస్తాను. మలుపులు పుట్టం కూడా బొత్తుగా చాలాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అత్తం ఏంటి రాత్రిపత్రి కదా, కొత్త మీద కొట్టానే తొత్తర మూడు వెళ్ళిపడతావు. వెళ్ళికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా ఈ అగరత్తులు ఎక్కడ పెట్టమంటారు? పక్కన టెలిగించండి. గుమ గుమలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం శోభనం సబ్బేయండి. నాకు అవతల పంపు సెట్ గుర్తు చెప్తుంది. ఏడు సేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏంటి తక్కిడ తక్కిడ? శోభనానికి అదెందుకు రా? తోకం వేసుకుంటాను కండి. తోకం ఏంట్రా? లేకపోతే ఏంటండి, నేనేమన్నా అంటే అన్న ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదనే ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునేలాగా మీరు కొంటాకు వచ్చినలాగా ఉందండి. నీ మొహలే, శోభనానికి మాత్రం లేకపోతే నువ్వు వెళ్ళే పాడటకరా, నీ పాన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడ కది? మా తమ్ముడు గదిలోకి. ఈ ఫ్యాన్ ఎట్టుకెళ్ళి? ఫ్యాన్ కాదు ఫ్యాన్. అదలేవు ఫ్యాను పెడితే కష్టాలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే. తప్పగా మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటో నువ్వు అనేది. మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండ? 23 ఏళ్ళు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక. పాపం మహాతల్లి, కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు, ఇంకొక సంవత్సరం ఈ శోభన ఆపితే మనం ఆమెను కాపాడుకోవచ్చు. నువ్వు చస్తావు. అలాగేనండి, ఊడుం పట్టు పట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈ లోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా? ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడమే నీ పని. ఏండే ఓ జంటను కలపడం కష్టం కానండి, ఇడగొట్టడం పెద్ద ఇజ్జంటరా? ఏ చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్ప చెప్పు ఏంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేనండి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కొట్టారండి. కాదు కూడదని కూడా ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప సమ్మాలయించండి. స్వామియే శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారు? పొద్దున్న పడుకుతారండి. రండి. ఆంటీ, ఇక నుంచి నీకు నాకు ఆంటీ. నా మొగుణ్ణి నన్ను నువ్వు విడగొట్టావు, నీ కొడుకుని కొడల్ని నేను విడగొట్టాను. దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు తెలుగులో. ఎత్తుకుపై ఎత్తు. ఎలా ఉందత్తయ్య? నీ ఎత్తుగడని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా ఆడే. నీ దగ్గరే నేర్చుకున్నాను. అది గుర్తు పెట్టుకో.
నేను ఈ ఆటలో బాగా ఆరితేరిందాన్ని. ఇంతవరకు నన్ను ఢీకొట్టి ఎవ్వరూ నిలబడలేదు. ఇంతవరకు మీరు అనుభవం లేని వాళ్ళతో ఆడుంటారు, నాలాంటి సమవృద్ధి మీకు దొరికుండదు. నాతో ఆట చాలా ప్రమాదకరం. ప్రమాదం లేకపోతే ఆటలో మజాయి ఉంటుందత్తయ్య. పైగా మీలాంటి వాళ్ళతో ఆడే అవకాశం అస్తమాను రాదు. వచ్చిందిగా, చూద్దూ కాని చూద్దాం. అంతవరకు కాస్త విశ్రాంతి తీసుకోండి. He's your god. పిచ్చడు 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 చెవులు పిచ్చడు పిచ్చిదనా? ఆయన ఏంటి దేవుడు? ఏయ్, హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? మీరు ఈ చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీల్లేదని శాసించి ఆ చీకటి కుట్లో బంధించింది హద్దు మీరు కాదు? ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి జీవచ్చోలా మార్చింది హద్దు మీరు కాదు? అమ్మా సుధా, బాగింది చాలు. ఆయన లోపలికి తీసుకెళ్ళా. కుదరదత్తయ్యా, బయటికే తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది నీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది, ఇది నీ కోడలి గారి కోరిక. మా శిష్ట శాసనాన్ని ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. వేదవేషాలు వేయకుండా నన్ను లోపలికి. ఏంటి తున్న పోతుల అడ్డంగా బలిసి తెగరచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోద్దు. ఈ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరస్నాయిల్ పోసి తగులు పెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పొద్దుంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి. బీపీ బాగా పెరిగింది. మామూలు కంచు కాదండి ఇది, నెంబర్ వన్ కంచండి బాబు. నిన్నే బాబు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు ముఖ్యమైన నిమిషం మాట్లాడుకుంటాం, కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. జాన చెప్పండి. బాగోదే, వెన్నె వస్తాగా. నువ్వు పడుకోకు, పడుకోకే, తొంగకే. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చలగాలేస్తుంటాను. వెచ్చగానే ఉంది, రేపు పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం, ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసం. అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా, నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ ఏమండి, మీరు చాలా ధైర్య సాహసాలు ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విధవర్ మట్టి కనిపించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పులిలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి? ఓసి పిచ్చిదానా, అది భయంగా అదే ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటి, మా అమ్మకు నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తి పాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి, తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళ లాంటి మీ నాన్నగారు నడుమిరిచి
చీకటి కొట్లో పడేసింది. ఆయన మాట లోకం నమ్మకుండా పిచ్చోడిని ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది అనీచురాలు. తేలుకు కొండలోను పావుకు కూరలోను విషయం ఉంటుంది, కాని మీ అమ్మకి నిలువెళ్ళ విషయమేనండి. బాబు ఏంటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాక మొన్నొచ్చింది నేను మాట్లాడుందో తెలుసా? నీ ప్రేమ నటనట, నీకు కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు మానిపించావట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరిపోసుకొని చస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాలిగట్టాను. ముక్కు మొహం తెలియని నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కళ్ళ కత్తుకుని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి. నువ్వు పాలుదాకా విషయం కక్కుతున్నావే. బాబు ఆవేశపడుకో, బిడ్డ అనడం తల్లి పడ్డం మామూలే. తన్నెప్పుడు నేను కోడలు అనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుందే? అలాంటి దేవతను పట్టుకుని అన్ని మాట్లాడడానికి అసలు అసలు నోరు అలా వచ్చిందే? లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నూరు పోసి దాని మనసు పాడు చేసుంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ను మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తెలిసి పారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చూపులు. చెప్తావా ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా? నాలుగు గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. నీ మీద గౌరవం ఉన్నా, నీ మాట అంటే విలువ ఉన్నా, అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట, అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం, ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోద్దా? నో 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 నో, నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అరుడా మెడబెట్టుకంటే నన్ను కడుతా ఉంటా. లేకపోతే ఏదో చిన్నపిల్లలు నోరు జరిగింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కలుగుతావే? ఏ మన తప్పులు చేయలేదా? వెళ్ళండి వెళ్ళండి. నేను రాక్షసిని అనుకున్నావు కదా? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తినటానికి మాత్రమే నోరు విప్పాలి. ఇంటికి పెద్ద పాలేరు, వాడి మీద చేసేసుకుంటావు, వీళ్ళు పొగరికిందే? ఎంత మాట్లాడారండి, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్ల కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయనే, నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరికొప్పులు కొట్టిపోయాట, 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఎరా నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి, చేపలు చచ్చిపోయాట, 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, పోరు దేవుడు, నేను బోండో అన్నా బండబూత అయిపోద్దండు. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుణస్థ గారు. ఏడాడు ఇక్కడే ఉన్నానన్నయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది
వృత్తిక రాజు కదండి, జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది ఆశపెట్టిందండి. గుమాస్త గారు అయ్యా, ఈ పద్ధతి చదవండి. సదిరి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పట్టుకోవటం వల్ల వచ్చిన నష్టం 200,000, బతకాలి వల్ల మరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 100,000. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 200,000, వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 100,000. నిప్పంటుకుని వడగాలి వస్తే లాభం వచ్చిందా? యా చూడు మావా, నా ఆవిడ నాకు చదువు చెప్పింది, అందులో నట్టమనే రాసిందంట. అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాలని నష్టాలని చదువుతారు అనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా. ఏంటి గుమస్తా గారు, ఏంటో తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా, వీళ్ళలా చెప్పగానే ఆ గన్నట్ అయ్యా గన్న ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా, ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు చెప్పకండి అయ్యా. పిల్లాజలాగా ఉంది, మీ బాబాయ్ గారు నన్ను పెళ్ళొచ్చి నా చేతి దగ్గర వహించారు. పెన్నింటి ఆశాలు ఎక్కడతావరా? రామా రామా, మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. నోర్మే, మర్యాదగా కొట్టేసిన ఎక్కడ దాసాలు చెప్పు, లేకపోతే కాల్చి మారస్తా. పొద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది చుట్ట? కౌసుని కృష్ణుని చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేట నొక్కండి, ఒక్కరికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు, తినదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది, పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము పాము పాము, పెద్ద పావురా. అవునండి, నేను కూడా చూశాను. ఇదేటిల్లింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పావురా, కట్టల పాము. కదండి అది మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి, నేను పట్టేస్తాను కదండి. మీరు చూసింది అందులో దూరిన కట్ట పావున బావగారు చంపే సరిపోండి, అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు, రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుస్తుందాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది, ఈ పరుపు సార్ దులుపు దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసిన చాలు, మా పరుపు కూడా తీక్కర్లేదు, మా పరువు పోయిన చట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదే పద పద. నిజంగా అందులో పావుంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది. అవును నిజమే. రే తులపరా, అలాగనండి తప్పకుండా. చూసావురా ఎన్ని నోట్ల కట్టల పావులున్నాయో. అమ్మ దొంగ నా మామయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవత లాంటి మీ అమ్మగారిని ఆవిడ నమ్మకాన్ని. ఒకసారి అత్తయ్యగారిని చూడండి పాపం, తన అన్నగారిని నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారు. చిచ్చి, ఈయన మీ మేనమా అంటే నాకి మండుతోంది, ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుట్టినాడు కనుక ఇంత ద్రోహం చేసినా ప్రాణాలు రోజులు పెడతాను. రే బాబాయ్, బాబాయ్ రేపటి నుంచి వీళ్ళ శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పనిచేసి. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని మూడు పూటలా ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు, అమ్మకిచ్చి బీరువాలు పెట్టమను. ఏమండి ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాలో పెడతారా? ఏ ఆ విన్నాలు కాలాలు పాటు బ్రతుకుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూసారుగా, మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు తూపట్టే. అమ్మో నిజమే, డబ్బు కోసం వీడు అంత పని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతాం. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే మీరు చెప్పారుగా చేస్తాను. ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. సబాష్,
బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వింకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదా, అనను. ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను. ఇన్నాళ్ళకు ఎత్తుకు పైనెత్తు వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదా? ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పను. రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి, నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ళ కుర్రకుంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. 60 ఏళ్ళ అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ళ వయసు అవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకుంకకే పెత్తనం ఇచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియదు ఒకటి ఉంది, ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో, అంటే రేపు 12 గంటల్లోగా ఆ పెట్టిన నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు. అలా అందుకోపోతే నా పేరు నాగమణి కాదు. ఏంటమ్మా, ఏమైంది? అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు. ఏ, ఇక్కడేం తక్కువైందని? ఆయన డాక్టర్ చదివారు, పట్నంలో హాస్పిటల్ కట్టాలి, డబ్బు కావాలన్నాను. దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా? ఇదంతా దొరబాబాస్తి, అడ్డైన వాళ్ళకి ధారపోయటానికి ఒప్పుకోను అన్నారు. అవునే, ఈ ఆస్తి అంతా మన్నైతే. ఇప్పటికే నా చదువుల కోసం బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే ఎలా? అందుకే వెళ్ళిపోతానంటుంది. మా నాన్న గతి లేనాడు కాదు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరు పూసుకుని చేస్తాను. అమ్మా, ఏంట మాటలు? ఇప్పుడు నీ మూడుగో హాస్పిటల్ కట్టించాలి అంతేగా? రే, ఎంత వద్దురా? 5-6 లక్షలు. సుధా, నిన్న ఇచ్చిన డబ్బు అట్రా. ఆలోచిస్తున్నావు ఏంటి, ఇల్లు పట్టరా? వద్దులే బాబు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబోలు. పరాయి వాళ్ళు ఎవరమ్మా? నా తమ్ముడికి ఇస్తున్నాను, కాదంటానికి ఇదెవరు? ఏయ్, వెళ్ళి పట్టరా. స్టాప్. మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్తయ్యకి. అమ్మా, అవునవును అమ్మకి. బాబు, టైం ఎంత అయింది చెప్పు. కరెక్ట్ గా 1 నిమిషం తక్కువ అమ్మా, 12కి. ఏం, దేనికమ్మా? 12 దాటితే వజ్రం వస్తుంది అందుకని. ఏమండి, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాసుపత్రి? అవునండి, మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడకి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకెంత తృప్తి. ఎంత మంచి మాట చెప్పావే, చూసామా చూసామని పెద్దకోట తెలివితేటలు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చాడు. ఆడికేం తెలుసమ్మా, నీ పేరు మీద ఆసుపత్రి, మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను, రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచు కంచం చించుకున్నది ఏమనంటే అన్నా ఉంటారు. కంగారు పడకుండా రాత్రి చెప్పిందంతా చెప్పండి. వచ్చిన కోడిగుడ్లో తెలుసానా, నా కంగారట ఓరే తెచ్చేతాను. మన ఆళ్ళు చెప్పేదేంటంటే ఆసుపత్రి అన్నమాట. మీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదని, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడు పట్టణంలో ఆసుపత్రి పెడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టమంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే
మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాను మా తమ్ముడు. చూసారా బగారు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్ పరిగెట్టుకుంటూ చెప్తున్నారా? ఇదేంటండి, మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి. పాకలో మేకలాగా మీరు బలేవారండి. ఆడిని లచ్చ లచ్చలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను, రాత్రి అనక పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటా ఉండే? అయితే ఆయన సర్టిఫికెట్లు చూపించమనండి. చూపించండి మరిది గారు, మీకు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. రాస్కల్, ఎంత తెలియదా నీకు? నా తమ్ముడు మీ సైజు. చూడండి, మీరు ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, మా మరిది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ హంత కూడా? అవును, ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకుని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దని నాకు లంచమిస్తా అన్నాడు, అందుకే లాక్ కొట్టాను. ఇటువంటి సంగద్రోహం నీ ఊరికే వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ సార్, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరీ చేసిన వెధవ పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు, ఈ తప్పు కాయండి. వాడికి నేను బుద్ధి చెప్తాను, మా అమ్మే తోటు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్ ఉండకూడదు. కానిస్టేబుల్ సార్, పదండి. దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు, ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. మీరు ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డా అతను మీకు అన్న కొడుకు, వాడిని ఇంకా కొట్టు చంపి నరికి అని ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి మీ అత్తమ్మ వాళ్ళ నూనె పళ్ళం గోచలు కట్టుకుని పొలం పనిచేయండి. రామయ్య, బాబాయ్ నేను చూసుకుంటాను కదండి. ఆ బాబు, మరి డబ్బు నేను చేయమంటావు? సురకేయండి మావయ్య, ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చీచీ చీచీ, అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఎలా ఉంది మన డబ్బ? అన్నట్టుందండి. అయ్యి బాబు, అలాంటి ఇలాంటి కంచు కాదండి, మంచి కంచి కట్. గౌరీ, గౌరీ వదలండి, వదలండి, నాకేం కాలేదు. వదలటానికే నాగమణి నిన్ను కట్టుకున్నది, ఛీ పట్టుకున్నది. మీకు గతి పడుతుందని కల్లో కూడా ఊహించుండరు కదట్టయ్యా. నా ఓన్ సిస్టర్ బంగారు కొండ, నా మొగుడు సెల్లి, నా అత్త కూతురు. ఏమైంది తల్లి? 20 ఏళ్ల క్రితం మెట్ల నుంచి నేను ఎలా కాల్జారానో మీ చెల్లి అలాగే కాల్జారింది. అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే విరిగింది. అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిన కూడా పిచ్చి పడుతుందా? అక్షరాలా, మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా? అవును బాబాయ్ గారు, కరెక్ట్ గా చెప్పారు. మీకెలా తెలిసింది? అదే ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. హలో, ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు, నూనె ఉండొచ్చు కాలు జారచ్చు. నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు. అమ్మా ఏంటమ్మా పడిపోవంట? అదే లేవకండి అత్తయ్యా, నేను చెప్తాను కదా. ఏమండి అత్తయ్య గారు కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయారండి. మెట్ల మీద నుంచి పడిపోయిందా? డబ్బులేం తగిలాయమ్మా? బాగా తగిలాయిరా, 3 మెట్లు విరిగిపోయాయి. బాధపడకండి అయ్యగారు, వడ్రంగి మేస్త్రి చెప్పొచ్చాను, ఇంకో గంటలో వచ్చేస్తానన్నాడు. ముందు అమ్మ సంగతి చూడకుండా వడ్రగేట్రా అదమ్మా. అమ్మగారి సంగతి చూసుకోవడానికి టీబీ మలేరియా తీసుకొచ్చానండి. ఉన్న బీపీతోనే చస్తుంటే టీబీ మలేరియా ఏంట్రా గాడిద? అయ్యి బాబు, టీబీ మలేరియా అంటే అంటువ్యాధి కాదండి, అది డాక్టర్ గారి పేరండి. టీబీ ఇంటి పేరండి, మలేరియా ఆయన పేరండి. చాలా పెద్ద డాక్టర్ అండి, ఎల్కేజీ యూకేజీ అంటారంటండి. ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి, యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడండి. ఫారిన్ 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 అండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కడ ఉన్నాడండి? నా ఇంటికో ఇక్కడ. అయ్యి బాబాయ్ అక్కడ చెప్తున్నారండి,
ఇక్కడ కుర్చీ తగిలి పడిపోయినాయా బాబు? మీరే అట్ట పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు? ఇదిగో మీరు ఇలా జోకులే వేస్తే నేను వెళ్ళిపోతాను, పేషెంట్ టాపా కట్టేస్తుంది. నువ్వు ఉండవా డాక్టర్ గారు, మీరు చూడండి ఇది బాగుంది. నాడి చాలా బాగుంది. జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు. వందేనా? కాదు, 200. 200 డిగ్రీల జ్వరమే అయితే పాప అత్తయ్య గారు సలసల కాగిపోతుంటారు. అవును నిజమే. అయితే నువ్వు కష్ట అడుగుడు తెచ్చి అమ్మను వదిలిపోయింది. ఇదిగో ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటేనే నిలబడతాను అంతే. డాక్టర్ గారు నువ్వు ఉన్నా డాక్టర్ గారు, రక్తపోట ఏమన్నా ఉందంటారా? రక్తపోట? రక్తపోటు అద్భుతమైన రక్తపోటు ఉంది. అంటే మా అత్తయ్య గారు ఇక్కడి నుంచి ఉప్పు కారం తినకూడదండి? ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు. అయితే ఇక్కడి నుంచి సప్పుడు కూడా పెట్టు. డాక్టర్ గారు షుగర్ ఉందా అండి? లేదు, ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు. నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి, దీని ఒంట్లో షుగర్ ఉందా అని. ఓ ఆ షుగరా? ఆ షుగరు, ఆ షుగరు, ఆ షుగర్, ఆహా ఆహా ఆహా, ఎంత కమ్మటి వాసన, నేతి మిఠాయిలా గుమగుమలు ఆడిపోతుంది. మిఠాయి ఏంటండి? మీ అత్తయ్య గారి బాడీ అమ్మ, ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది. అంటే ఇక అత్తయ్య గారు అన్నం కూడా తినకూడదు అన్నమాట? అవును, అన్నం కూడా తినకుండాట్టండి బాబు. చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదయ్యా. గంజా పోనీ, అందులో కోడిచికి నచ్చుకోవచ్చా, మేక మటన్ కూడా నచ్చుకోవచ్చు, కాకపోతే వెంటనే ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది. పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి? గడ్డి. అవును, అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీరేం బాధపడకండి అమ్మగారు, 3 పూట్ల 3 మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను. మయమయాన్ని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి, నాకు చెప్పండి, మన దొడ్లో మేట్లోంచి పీకొచ్చి మీ ముందు పడేస్తాను. మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు. మీరు బతకాలి అమ్మగారు, మీరు బతకాలి అమ్మగారు. డాక్టర్ గారు గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా? ఏంటమ్మా పొద్దుటి నుంచి అత్తయ్య అత్తయ్య అని ఏడుస్తున్నావు, ఆవిడ బతకడం ఇష్టం లేదా? అంటే అమ్మ పడుకునే ఉండాలా? చచ్చినట్టు. అది పడుకుంటే ఎలాగండి? ఇంట్లో పని వాళ్ళని చూడాలి, గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి, రోజుకి 100 సార్లు ఇనపెట్టి తాళం తెరుస్తుండాలి. దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి? ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, సుధమ్మ గారు ఇంట్లో ఏం పని చేస్తారని చెప్పండి. తిరిగి తొంగోడం తప్ప కాస్త కొత్త చదువుకున్నారు, అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయలేరండి. ఏం అరిగిపోతారా? అరిగిపోతాను కరిగిపోతాను, నీకెందుకు? అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు. ఏయ్ బీకాం చదివితే ఎవరికి గొప్ప, చదివితే సంసారం చేయరా, సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా. అమ్మా ముందు తాళాలు ఇచ్చి. అది బాబు దానికెందుకు శ్రమ, చిన్నపిల్ల గుర్రంలాగా ఉంటే అది చిన్నపిల్ల ఏంటమ్మా? ముందు తాళాలు ఇచ్చే, ఎందుకు తీసుకోదు చూస్తాను. ఇచ్చే, ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఒక్కదాన్నేనా? నువ్వు ముయ్, నువ్వు ఒక్కదాని చూసుకోవాలి. పొరపాటుని తాళాలు గాని లెక్కలు గాని ఎవరి చేతిలో నన్ను కనిపించాయో పంబరేగిపోతే దోపకబడ్లో. తాళాలు కూడా అసలు అమ్మ కొంటూ బాలేదు, మధ్యలో ఏడు పెట్టి జస్ట్ ఏడుపొచ్చింది బాబు, ఏడుపొచ్చినా ఏడవకూడదా? కూడదు. ఏమండి అత్తయ్య గారు కొట్టి గంజే ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది, ఒక పూటైన అన్నం పెడతానండి. చంపేస్తాను. రే ఓబయ్య బాబయ్య, ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి. ఇక మర్చిపోండి, నా రెప్ప మీ చెప్పు. ఏంటి నీకేమి మళ్ళీ? ఇదిగో డాక్టర్ గారు నా డబ్బులు కనపడక నేనే ఇస్తుంటారు. ఇదిగోదండి మా ఆవిడ కష్టం. అయ్యో అక్కర్లేదండి, వాంతి చేసుకుంటే అక్కర్లేదంట. అంటే ఇది జబ్బు వాంతి కాదండి. మరి మీరు మీరు నా అనుకోబోతున్నారు. ఎంత మంచి మాట చెప్పావే అమ్మా, నువ్వు బాంబు కాబోతున్నావు, నానా నువ్వు తాత కాబోతున్నావు. రే ఓబయ్య నువ్వు నువ్వు గుల్లబ్బా గారికి పెద్ద పిల్లలు అవుతానండి. అదే అదే ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు, ఇంకా మనకేం చేస్తుంది? హలో హలో హలో, హాయ్ జిమ్మీ. జిమ్మీ కాదు మమ్మీ, జిమ్మీ అంటే కుక్క, మమ్మీ అంటే అమ్మ. ఓ మమ్మీ, మై డ్రెస్ హౌ సెలెక్ట్ నైఫ్? నైఫ్ కాదు వైఫ్, నైఫ్ అంటే కత్తి, వైఫ్ అంటే పెళ్ళాం. మమ్మీ దిస్ గెటప్ యు లైక్? అత్తయ్య గారు
ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దొరబాబు నిజంగా దొరబాబులే ఉన్నారు కదూ. అవునమ్మా, ఇప్పుడు వాణ్ణి నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మీరిద్దరు చిలక గొరికలాగా నిండి నూరేళ్లు వర్తిల్లండి. థాంక్స్ డాడీ. యెస్ మై సన్. ఐ వైఫ్ గోయింగ్ ఎనీ మోడ్. క్యారీ ఆన్ మై సన్. కమ్ ఆన్ డార్జిలింగ్. టాటా. బిర్లా.